అందరికి నమస్కారం. ఫిబ్రవరి 28వ తారీఖున ఫస్ట్ గారు చెప్పిన మాటకి జవాబు చెప్తూ ప్రజలకి కొన్ని విషయాలు తెలియచేయాలని ఉద్దేశంతో 3వ తారీఖు మున్సిపల్ ఆఫీస్కి వస్తే నేను చెప్పినవన్నీ కూడా నిజమా అబద్ధమా అని ఒక ప్రశ్న ఇచ్చింది. నేను ప్రెస్ మీట్లో మాట్లాడినవి కూడా నిజమా ఒక అబద్ధమా అని నిరూపించాలి. నేను గాంధీ గారి దగ్గర దగ్గరకు వస్తాను మున్సిపాలిటీలో, మీరు దయచేసి పదకొండు వచ్చి నిజమా అబద్ధం చెప్పండి, అబద్ధం వస్తే క్షమించమని చెప్తాను. నేను చెప్పినవన్నీ కూడా నిజమవుతుంది, మీరేం అక్కర్లేదు, ఇంకోసారి సబ్జెక్ట్ మాట్లాడదని చెప్తాను. దాని నిమిత్తంలో ముసలాస్కి వెళ్ళడం జరిగింది, పాటుకు పాకు 11వ పవర్కి అక్కడే ఉన్నాను. అంటే నేను ఉంటాకి ఉన్నా కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి పోలీసు వారంతా కూడా ఉంటానికి వీల్లేదు. మరి ఇక్కడి నుంచే నన్ను బందోబస్తు తీసుకెళ్ళి వెనక్కి తీసుకురావడం జరిగింది. మరి మీరు నా హోదా సరిపోక రాలేదు, మీ దగ్గర విషయం లేక రాలేదు, లేకపోతే ఎండలో ఏమైనా చెమటలు కారిపోతాయని రాలేదు, ధైర్యం లేక రాలేదు అనేది మీ విజ్ఞత వదిలేస్తున్నాను ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ప్రజలు కూడా గ్రహించాలి, నేనేం అడగలేదు, నేను ఎవరిని విమర్శించాను. మత్స్యకి లాస్ట్ సంవత్సరంలో చేసిన కొన్ని పనులు ఆధారాలతో ఈ వాస్తవం అబద్ధం అడగడం దానికి సమాధానం లేదు. భీమవరంలో బెటాలియన్ దిగిపోయింది, పోలీస్ బందోబస్తు, ఒక సమాధానం, ఒక చిన్న ప్రశ్న, ఒక చిన్న ప్రశ్న. సరే తర్వాత అనుచరులు లేకపోతే పార్టీ కార్యకర్తలు సభ్యులు మీటింగ్ పెట్టారు, వేరే చోటుకు రావాలి, అక్కడికి రాము, నా దగ్గర ఉన్నతనం ఉందో, నా తల్లిదండ్రులు, నా కుటుంబీకులు, నేను సంపాదించుకుంది, నేను చనిపోయే వరకు ఉండే ఉన్నతనం నాతో ఉంది. సో నేను ఎక్కడికైనా వస్తే సిద్ధంగా ఉన్నాను, నేను దొడ్డమ్మను కాదు, నేను వస్తా. కానీ ఒక చిన్న కార్యక్రమం, ఒక చిన్న కార్యక్రమం పెడితేనే ఇన్ని అవాంతరాలు. సబ్జెక్ట్ తెలియచేయడానికి నేను వస్తే ఇంత పోలీస్ బందోబస్తు, నోటీసులు అన్ని ఇచ్చారు. మీరు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయండి. ఇప్పుడు అక్కడికి వస్తానని పోలీసులు కుదరదు అంటున్నారు, ఇంటి ముందు అంటున్నారు, అరెస్ట్ చేస్తాను అంటున్నారు. ఎక్కడికి అక్కడ రావడానికి అసలు మున్సిపల్ ఆఫీసులో ఎందుకు పెట్టాను అనేది మీ ఎవరికైనా వివరం తెలియజేయాలనుకుంటున్నాను. గాంధీ గారి కింద ఒక క్యాప్స్ ఉంటుందండి, సత్యమేమి జైతే. అది కాకుండా నేను ఆరోపణ చేశాను, ఇది నిజం అబద్ధం ఎవరు చెప్పాలి? ఒక అధికారికంగా ఒక కాగితం ఉంటుంది, అది చెప్పాలి. ఏపీ టిట్కోలు ఎవరున్నారు అక్కడ? ఇది మీరు మన వాదనలు వాదించుకుంటాం తప్ప ఆన్సర్ వస్తుంది. అక్కడ అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు, మీరు పిలిపిస్తే ఇది నిజం అబద్ధం చెప్తారు. మరి ఏపీ టిట్కోకి వస్తా, అది హౌసింగ్ దగ్గరికి, 82 ఎకరాల దగ్గరికి, మంచిర్యాల జరిగేకి వస్తా, ఎప్పుడు మాట్లాడే ఎల్ఈడి లైట్లు ఆ డబ్బుల గురించి కూడా వస్తా, మీ ఇష్టం. కానీ ఒక వాతావరణం తిరిగి చెప్పినవన్నీ ప్రశ్న తెలియాలి, ప్రజలకి తెలియాలి. ఇది నిజమైన అబద్ధం అని చెప్పి అధికారులు దానికి సంబంధించిన అందరూ అక్కడ ఉండాలి. కేవలం ఆరోపణ చెయ్యాలి, అల్లరే చెయ్యాలనుకుంటే మున్సిపల్ ఆఫీస్లో పెట్టినట్టు, ప్రకాశం చౌక్లోనూ, అంబేద్కర్ సెంటర్లోనే పెడుతున్న అల్లరి చేయడం. నేను ఒక్కడే వచ్చా, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, అడుగుతాను. మీ విజ్ఞత వదిలేస్తాను ఎమ్మెల్యే గారు, గ్రంథ శ్రీనివాస్ గారు, మీరు రాకపోవడానికి నా హోదా సరిపోలేదో, మీ దగ్గర విషయం లేదో మీరు ఆలోచించుకోండి, ప్రజలు ఆలోచించుకోండి. నాకు హోదాతో పని లేదు, హోదా ప్రజలు పదవస్తే ఇస్తారు. మనం చనిపోయే వరకు ఉండే హోదాతోనే మనతో ఉండాలి, నాకు ఎప్పటికీ ఉంటుంది, నేను ఎప్పటికీ పుచ్చుకుంటాను. ఈ హోదా లేనోడి గురించి, ఈ హోదా లేనోడి గురించి ఎంతమంది పోలీసులు అవసరమా? ఈ చిన్నబాబు గురించి, బుల్లి బాబు గురించి ఎంతమంది పోలీసులు, ఎంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం? నాకు మానవాళ్ళు కూడా తెలియవండి, నేను చిన్నబాబునే చాలా ఆట కబ్జాలు చేయను, చిన్నబాబునే, మానవాళ్ళు తెలియదు. బ్యాంకులు దోపిడీ చేయను, మానవాళ్ళు తెలియదు, చిన్నబాబునే. ఇల్లీగల్ వ్యవహారాలు చేయను, చిన్నబాబునే.
ఎప్పటికీ చంద్రబాబులో ఉండాలని కోరుకున్నాను. అందులో వారంలో అవసరం లేదు, నాకు అలింటి అవసరం లేదు. ఎవరినైనా విమర్శించాలంటే విలువలు ఉన్నాయి. నేను అడిగిన దానికి మీరు ఏం చెప్తారు? దాడి చేస్తారంటే నాన్న నన్ను ఊళ్ళో ఉండేవారండి. అది నేను అంత చేతకన్నానండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేస్తారు? ఈరోజు నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాకి ఇంత ఇబ్బంది, ఇంత సెక్యూరిటీ, ఏపీ టిట్కోలో వందల మందికి ఆ పర్మిషన్ ఇచ్చారు. దీన్ని పరిపాలన అంటారండి గ్రంథిలో. నేను చెప్పింది ఇదేనండి మొన్న, దీన్నే ప్రతీకార పాలన అంటారు. పరిపాలన అంటే అందరికి సమానంగా ఉండాలండి. బీహార్ ప్రజలు కూడా చెప్పదలుచుకున్నాను. నేను పార్టీ తరఫున పోరాడవచ్చు సమస్యలు కాదు, కానీ జనసేన కుమ్మం నా వ్యక్తిగతంగా వచ్చిన అందరికీ కూడా పార్టీతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, రంగుతో సంబంధం లేకుండా నా అవకాశం మేము సమస్యను వెనకేసుకు వస్తా. మిమ్మల్ని మేమేమి దడిపించలా, మీరేం చేయలేదు. అలా మా పాత్ర ఎంతో కొంత ఉంది, ఇది వాస్తవం కాదని అడిగా. దానికి ఇంత బందోబస్తు బెటాలియన్లు, నాలుగు సిఐలు, నా ముందో జీపు, వెనకాల జీపు, ఈ హోదా లేని వాడికి ఏమించి ఎందుకండి ఇంత కంగారు? ఒక్కడే వచ్చానండి, నా దగ్గర విషయం ఉంది, ఆన్సర్ ఉంది. మరొకసారి మీడియా మిత్రులా తెలియజేస్తే వెనకాల మాట్లాడిన అందరికీ కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు హోదాతో పని లేదు, సమాధానం చెప్తే ఎక్కడికైనా వస్తాను. కానీ కావాల్సింది ఏంటి? అక్కడ నిజం అబద్ధం చెప్పేవాడు ఎవడు? నేను ముసలాజ్ ఎందుకు పెట్టాను? అక్కడ అధికారులు ఉన్నారు, కాగితాలు ఉన్నాయి, నేను చెప్పిన అబద్ధం నిజం తక్కువ తీసుకుంటొచ్చు. ఏపీ టిట్కో దగ్గర పూర్చారు ఏదో అందులో అవినీతి జరిగింది అన్నారు. పంచాయతీరాజ్ వారు చేశారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తెప్పించి కాగితాలు పెట్టండి వస్తా. హౌసింగ్ కడుతున్నారు ఏపీ టిట్కో, అధికారులు పిలిపించండి వస్తా. జనాలు తెలియాలి కదా మరి, ఇది కాదంటున్నాడు, అది కాదంటారు, ఏది ఎవరు చెప్తారు నిజం అని ఎప్పటికీ తెలియదు. ఆరోపణలు చేసిన విషయం కాదు, నిజా నిర్ధారణ తెలిసే విషయం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా ఎవరికి తీసుకొస్తాం. నేను తాటాకి చెప్పడానికి ఏం భయపడిపోను. నా దగ్గర నీతి నిబద్ధత ఉంది, ఉన్న దాంట్లో సుఖంగా ఉంటాను, హ్యాపీగా బతుకుతాను. నేను ఆఫీస్కి నా పదవి వచ్చినప్పుడు, ప్రజలు నాకు పదవి అడిగేటప్పుడు, నాకు గౌరవించినప్పుడు ఎలాగైతే వెళ్ళాను అలాగే అంతే స్వేచ్ఛగా మళ్ళీ అనుకొచ్చేసాను. ఒక తెల్లగాయని కూడా జోలు పెట్టి తెచ్చుకోలేదు. ఒకే ఒక ప్రశ్న ఎల్ఈడి లైట్ల గురించి అడుగుతున్నారు మీరు. అప్పుడున్న బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? బాడీని రమ్మనండి మాట్లాడతా. మీకు అత్యంత ఆప్తుడు మీ బంధువు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆ రోజు నా పొట్టలకి తీసుకోలేదు. మీకు ఎవరైనా పొట్టలం పంపారా, వాట పంపారా? నన్ను అడగకుండా ఉంటాకే. అది మీ దగ్గర ఆధారాలు. ఇంకొకసారి వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడుతుంది అదే వ్యక్తిగతంగా కూడా సమాజం నా మీద రాయి చుట్టే తిరిగి అదే రాయి చుట్టా సమాజం చెప్పాలి. పోరాటాలు సమస్యల మీద పోరాడు, విమర్శలు రాజకీయ విమర్శ. వ్యక్తిగత విమర్శలు చేశారంటే లైన్ దాడితే డెఫినెట్గా అండర్స్ట్ వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురాకూడదని ఎప్పటికీ కోరుకునేవాడు నేను. నాకే దాడి చేస్తాం, ధర్నా చేస్తాం అంటే చిత్రాలు చేస్తారు, పెద్ద విషయం కాదు అల్లరి చేయటం జనాలు. సో కొంత హోదాతనం అత్మానం ఉండదు. కార్యకర్తలకు చెప్తాను, గంజీ మోస్ గారికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే దానికి మీరు అనుకోవట్లే, నేను అనుకోవట్లే. 2014లో నాకు హోదా ఇచ్చారు, 2019లో హోదా అయిపోయారు. మీకు 2004లో హోదా ఇచ్చారు, 2009లో మీరు హోదా గురించి ప్రయత్నిస్తే అసలు ప్రయత్నించొద్దు టికెట్ ఇవ్వాలన్నారు. 2014లో హోదా గురించి ప్రయత్నించారు, ప్రజలు ఇవ్వలేదు. 2019లో మళ్ళీ ఇచ్చారు, నిలు పెట్టుకో పదవి అయిపోతే హోదా అయిపోతుంది, తొందరగా ఎక్కడికి పోరు. మీ నిదర్శనం మళ్ళీ చూపించారు ప్రజలకి, నాది పరిపాలన కాదు, ప్రతీకార పాలనే, పోలీసులే ఉంటారు, అడ్డుకుంటాను, మిమ్మల్ని ఏమి చేయను. ఒక్కడ రానివ్వలేదు, 100 మందికి పర్మిషన్ ఎలా ఇచ్చారు డిప్యూటీ కూడా. ఇప్పుడు ఎవరిది ఏ స్థాయి అనేది ప్రజలు నిర్ణయించండి.
మీరు కూడా ఒకసారి అవగాహన చేసుకోండి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, నీతికి నిజాయితీకి ఉన్న బలం ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. దయచేసి ప్రజల మీద దృష్టి పెట్టండి, పాలన మీద దృష్టి పెట్టండి, మంచి చేయండి. సమస్య ఏమైనా ఉంటే కలిసి పోరాడతాం. మీ నాయకుడిని చూసి మీరు నేర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. చాలా సుగాలి ప్రీతి కేసు ఎగ్జాంపుల్, ఎంతో మంది దాన్ని విమర్శించారు, అపోజిషన్ ర్యాలీ చేసి అందులో తప్పు ఉందని గ్రహించాడు ఆయన, వెంటనే సిబిఐకి ఇచ్చాడు. అది నాయకుడి లక్షణం. మీరు నేర్చుకోండి మీ నాయకుడు. ప్రతిపక్షం విమర్శ చేస్తే తప్పు ఉంటే ఇద్దరు తీసుకోవాలి, నీతి ఉంటే తీసుకోవాలి. నన్ను నిలదీస్తారా, ఈ సంగతి చూస్తానంటే నా చేతికి ఏమి లేవండి. దయచేసి నేను సిద్ధంగా ఉన్నాను దేనికైనా, మీరు పోరాడితే పోరాడతాను, సహకరిస్తే సహకరిస్తాను. దయచేసి నా వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే క్షమించండి. నేను ఒక మంచిని చూపించాలి ప్రజలకి, ఒక అబద్ధం ఇదని చెప్పాలని ప్రయత్నమే చేశాను. ఇప్పటికీ నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్తారు, ఇవన్నీ తయారు చేసి దానికి అధికారికంగా ఇది అబద్ధం నిజమని చెప్పి అధికారులందరూ అక్కడ పెట్టి నన్ను పిలండి, నేను ఎక్కడికైనా వస్తాను. నేను దద్దమ్మని కాదు, వస్తాను. సంతోషం. థ్యాంక్ యూ.